ఓకే హై ఫ్రెండ్స్ వీడియోలో మనం ఏంటి అని అంటే యూట్యూబ్లో కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దిస్ వీడియో ఈ స్పాన్సర్డ్ బై ఎక్స్పెరిమెంట్ రాక్ కన్నడ. గాయస్ ఈ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేసరికి ఎస్పెషల్లీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి చూడండి, మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఈ ఛానల్లో వీడియోస్ తక్కువ ఉన్నా కానీ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి మ్యాటర్ ఉన్న ఛానల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఏం లేదు, నా ఛానల్లోకి మీరు వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా నేను ఛానల్ లింక్ అనేది ఇవ్వకుండా ఎవరికైనా సరే నేను బ్రదర్ మీ ఛానల్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఏమంటానంటే youtube.com/madhuraakan టైప్ చేయండి అని చెప్పేసి అంటాను. సో ఇట్లా టైప్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా నా ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక వెబ్సైట్ లింక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు youtube.com అంటే సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది, google.com అంటే సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది, అట్లాగే youtube.com/madhuraak అని చెప్పి టైప్ చేస్తే డైరెక్ట్గా నా ఛానల్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా మీకు చూపిస్తా చూడండి, youtube.com/madhuraak ఓకేనా. సో మీరు ఎంటర్ చేసేటప్పుడు స్పేస్ అయితే ఉండకూడదు, డైరెక్ట్గా మీరు ఇట్లా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సింపుల్గా నేను సర్చ్ కొడితే చూడండి డైరెక్ట్గా నా ఛానల్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్లాగా మీరేంటి అని అంటే ఒక కస్టమ్ యూఆర్ఎల్ అనేది క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఛానల్కి కూడా ఇట్లాంటి లింక్ అయితే వస్తుంది అనమాట. సో చాలాసార్లు మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, యూట్యూబ్ అని బ్యాక్గ్రౌండ్లో youtube.com/madhuraak అని ఇది అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటారు, అంటే యూఆర్ఎల్ అనమాట ఇది. సో ఇది క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే మీ ఛానల్లో మినిమం వచ్చేసరికి 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 100 సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్స్లో వచ్చేసరికి మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే కొంతమందికి స్టూడియో ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. బెటర్ మీకు దగ్గరలో ఏమైనా ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కంప్యూటర్స్ అయితే తీసుకోండి, ఒక పీసీ తీసుకొని మీరు వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ అనేది అయితే సైన్ అవుట్ కొట్టేసి వచ్చేయండి ఓకేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అని అంటే మీ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది చూడండి, వైటి స్టూడియో అని. సో వైటి స్టూడియోలోకి వెళ్ళండి. వైటి స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లాసిక్ స్టూడియో అని ఉంటుంది చూడండి, క్రియేటర్ స్టూడియో క్లాసిక్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళ ఛానల్ అన్నమాట, లా బేసిక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇతనికి వచ్చేసరికి కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇదైతే క్లైమ్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లైమ్ హెయిర్ అని చెప్పేసి ఉంది. సో మీకు 100 సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయిన తర్వాత మీకు ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఎనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తేనే మీకు ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇనెలిజిబుల్ అని చెప్పేసి ఉంది అనుకోండి, మీకైతే ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో ఖచ్చితంగా మీకు 100 సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఈ ఎనేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు క్లైమేట్ హెయిర్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. సింపుల్గా దీని మీద క్లిక్ మార్క్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఏంటి అని అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. రెండు సిమిలర్గానే ఉంటాయి, మీరు కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. అండ్ మీకు పెద్దగా డిఫరెన్స్ అంటే ఏమి ఉండదు అనమాట. సో నేనైతే ఫస్ట్ ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, మెయిన్ మీకు యూఆర్ఎల్ అనేది అయితే ఇలా వస్తుంది అనమాట. మధ్యలో ఈ సి ఉంది కదా, ఈ సి అనేది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. క్లెయిమ్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడవచ్చు మీరు. సో ఇదైతే కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి. సో మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద ఒక టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చేంజ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది, సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది. సో సింపుల్గా కన్ఫర్మ్ చాయిస్ అని చెప్పేసి మీరు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటి అని అంటే కస్టమ్ యూఆర్ఎల్ అయితే క్లైమ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఈ లింక్ అనేది పనిచేస్తుందో లేదా అనేది నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తా చూడండి. సో ఇందాక మనం కాపీ చేసుకుంది కదా, సో దీన్ని ఇక్కడ మధ్యలో నేను సి ఉంది కదా, సో ఈ సి అయితే తీసేస్తున్నా. సో చూడొచ్చు youtube.com/labbasics అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా దీని మీద ఎంటర్ చేస్తే ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సో చూసారు కదా లా బేసిక్స్ అని చెప్పేసి ఈ ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు ఏంటి అని అంటే మీకు సంబంధించిన కస్టమ్ యూఆర్ఎల్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. సో ఇంతే వీడియోలోకి అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కస్టమ్ యూఆర్ఎల్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 350 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.